ప్రసాద మంచుకొని తిరిగి ఎలవచ్చు పచ్చడి ఎకరాలు. ఆ వరమణ జన్మించిన వరసను కొడుకుని మీ తండ్రిగట్టిన ముడుపులు చెల్లించి తండ్రిగట్టిన ముడుపులు
ఇప్పుడు పందిరులు వేస్తారు తందూరి అన్న
ఆ పరగలో ఇవాళ షాపింగ్ చేసాక డబ్బా అనుకుంటూ పోతున్నారు. రేపు ఎనిమిదో తేదీ 16వ తేదీ దీని వేస్తారు తగ్గిందంటారు. అట్లా ఆనాడు దూరాల నుండి పెట్టిపెట్టినారంటే యాదవంశం దిమిటి మధ్యది అదే ఉల్లవన్న ఉల్లవన్న పిలిపించినారు. ఉల్లవన్న ఈ ఐదు పాదాల మాత్రం సుగారం దాటిస్తున్న చెయ్యి. నేను సింహుని చరణాలు పోవాలా, ఇరవై చేస్తాం ఎదురు పోవాలి, ఈశ్వర చరణాలని చెప్పా ఉల్లవన్న అన్నాడు. ఆ దూరాల మీద ఉన్న దుమ్ముడు పెద్దలు తెచ్చి భూమి మీద పెట్టాడు. అయ్యా ఆ దుమ్ములు ఎగరగొట్టాడు. ఏను సంబరాలు ఏకదూపం వేశాను, మహిళ పచ్చదూపం వేశాను, పచ్చిక పరువు పలుకుల ముగ్గు సాంబరాన్ని గుగ్గలాల పగులు. ఆ గుగ్గలాల పగలేసి ఆ దుమ్ముడు పెద్దలు కట్టుకున్నారు. వలవన్న ఆ దుమ్ముడు పెద్దలు కట్టుకొని ఆడవారందరూ నాలుగు పాలికేలు పాడి పశువులు ఇది చేస్తాం. ఇద్దరు ఒక ఇంటి కూడా ఒక ఇంటి కూడా ఒకరు కూడా ఉండకూడదు. మనం ఇది చేస్తాం ఇద్దరు పవర్ ఈశ్వరు చరణాల ఆ మాయగారి శ్రీగారం దాచిన వల్లవన్న అన్నారు. అప్పుడు ఆ దేవుడి మధ్య కట్టుకొని ఈ ధనగుండ మంచి పంపాది వైవోద్య ద్వారక ఐదు గ్రామాలు శ్రీవారం దాటిస్తా ఉంటా వల్లవన్న. పట్టుకుని ఈ యాదవ ముఖ్యమంత్రి గారు వస్తారంట పగవాను ఒక గంట పట్టు ఒక గంట పట్టు
పట్టణానికి ఆ దర్శనం దేవుడే చేస్తారా రాజు అది విషగల్లా జంతువా కాటే సెవెన్ ఉంటుందా
లేదు కదా, అది విశ్వలాజంతో నాగభావం. ఎడమ నుంచి కుడికి ఏగిన తత్వం కొయ్యలు కూడా పాడుంట. మన ఆడవారందరాల పాలికలు పాడి బస్సులు మన యాదవ స్థానంతా చూసి వెళ్ళిపోయిందే. ఆ సగనూను పోచి మన జీవిగల అపజీవిగల బాబా తల్లెక్కుండా
తర్వాత ఊరిగంతులు అయితే ఆ నక్క సగము చేత ఊరిగంతులు మనకు ఒక పన్నెండు పెద్దకు వస్తారు. ఆ ముగ్గురు రాజులు చేరి ఒక్క పెడతన్నం పెట్టడన్నం ప్రసాదం మంచేయాల. మీ అప్ప కూలు కాదు మా పక్కన లేక మా నగరుకి అని వచ్చి ఒక్క పెడ సన్నం తిని అలగల సింహాసనం గావిస్తారు. అలగల సింహాసనం అనేది ఏడు గదిలో నిద్రించాలా. లాస్ట్ పన్ను మూడో పన్నుము సింహారం అంటే అశ్వం పన్ను. అశ్వానికి రబుతు సింహాసనం కూడా గరుడు సాధనం కాదు. అశ్వానికి రబుతంటే మధువప్ప ముగ్గురు రాదు మీరు వచ్చిండేది. మూడు పన్నుమంది పెడతారు మనకు. మన ముగ్గురు వారికి బాబా తొందర పానగల్లి వేలవాడ పటాభరుద్రుడు ముగ్గురు రాజులు ముందర పడి మూడు పక్కల రక్తం కక్కి
సూర్యుడు స్వామి ఇదే మనకు గుర్తు మనం జలం ఆ అశ్వం జల్లేదానికి ఆ మూడవ రక్తం మనకు సగనమైంది మన జీవన కలిగించ బాబా మరితే ధర్మేశ్వరరాజు
స్తంభాలకి కొండలు ఎక్కించున్నారు. అప్పుడు పచ్చ కథలు చల్లి పావురాయి వదిలిపెట్టాడు ఆ గుడారు ముందుకి. ఓరిగల్లే చక్కముండాలి, ఏడు పాదాలు చక్కవా. ఈ యాదవరాజు ఇచ్చినదే గుడారు ఓరువులను చెక్కు ఉండాలి. అయితే బాబా పల్లె గుండా హరి వినాయకుడు సమని తెప్పించి పచ్చన సోదరి ఆవరాయ డిగ్గన డిగ్గొల్పినారు. ఆ పచ్చ బసలకి పావురాయుడికి గుడాలు ఉండే దానికి చెప్పనే సాధ్యమే కాదు. గొల్లోళ్ళ
గోల్నాళ్ళు అంటే గోల్నాళ్ళు ఎందుకు వస్తారా? రాజు పరిపాలన చేసిన వాళ్ళే వీళ్ళు. యాదమ్మ దేవయాన గర్భ శ్రీమంతుడు అచ్యుతానంద గోత్రం ఆదినారాయణ బిరుదులు పసర సింగుల చేశారు పాలావిడ గోత్రం అయిన రాజులు. కాబట్టి రాజు వచ్చినప్పుడు రణ పేరు ఇస్తాడు. బాబా నేను రణ పేరు ఏం తెచ్చున్నాను బాబా, మా తాత ఉలరాజు కన్ను కొంటారు స్వామి, మా తాత కన్ను ముండాలు కోట మీద కలుపోదు గంగురాజు మీద ధనియేంది శక్తి నాట కంచులన ధైర్యులు మూతలు వేసిన రణ పేరులు 300 ఉన్నాయి, మూతలు లేని రణ పేరులు 30 ఉన్నాయి. అయితే మూతలు వేసిన రణ పేరులు 300 బాబా, మన గంగమ్మ సత్యం తన కొండలు గంగమ్మ పుట్టింది, గంగ పుట్టుకునే మనం పుట్టాం, మనం పుట్టిన గంగ పుట్టింది. కృష్ణుడు ఏమన్నాడా, ఊరి నా బాధలు గంగలు సరిగి నాకు ఏడు లేదన్నారు. బాబా పల్లెకుండా రాజు ఎమ్మడి రణ పేరు ఇస్తుంది కదా, మన రణ పేరు ఇలాగడా. ఆ విష్ణుడు సత్యము గంగమ్మ సత్యం మన సత్యంగా నుంచి మూతలు లేకుండుండే రణ పేరు ఏ బాగాల, మూతలు వేసే రణ పేరు అయితే ప్రజ్ఞ, మూతలు లేకుండా రాయించాలి ఆ రణ పేరు రాజించాల బాబా పల్లె కొండా. అప్పుడు బాబాలు మన పడవాడు ఊరికి వాళ్ళు కాదు
వారికి పసుపు అను కుంకుమ ఈ బూది ఎరగడానికి ఆ ముగ్గల విగ్రహం ధర్మయ్యం రాదు బాబా పల్లెక్కుండా ఆ ధర్మయ్యం రాజు చేతలు ఆరిపించాడు ఆ ముగ్గల పసుపు కుంకుమ వేసి అందుకే అప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా పసుపు కుంకుమైన ఇప్పుడు కూడా రాజు ప్రధాని క్షత్రియుడు గూడూరు పల్లెలేవా ఆరు రోజులు చెప్పారు కోడగిళ్ళ గెలుస్తారు పసుపు అయితే అయ్యా ఆ ముగ్గల్లో పంచులన్న పేరు ఏడు అనే పేరు ఏడు పాడాలి పాడానికి ఒక రన్న పేరు చూసినలా ఏడు రన్న పేరు చెప్పి ఆ ముగ్గల్లో పెట్టేసినారు ముగ్గల్లో పెట్టేసి బావా మనం వాయించుకుంటూ వాటికి ఉన్న నవాదన కావాలా మన సత్యం మన శబ్దోళ్ళు మన సత్యం మన గంగమ్మ సత్యం భగవంతుడు ఓరిగంట సింహుడు సత్యం ఇంటే నన్న పేరు వాగితే అప్పుడు ఓరిగంటకి పోతాం బాబా పల్లెకుండా నేను వచ్చేదాకా కట్టుకోవాలి దీన్ని దీన్ని ఒక మామూలుగా Thank you.
Oh, my God.
సంపద పొడాలు ఎత్తించి ఓ రాజు చిన్నారే
వాడు మంత్రవాది, రా మంత్ర శేఖర రాయి ప్రధాని గురాలి గారికి పండి. ఆ గురాలి గారు వచ్చి వాళ్ళు వంశం అనుకొని వచ్చండి. ఎవరు వంశమా? వాళ్ళ ఫలం అనుకొని వచ్చాడు రా తంత్రవాది మంత్రవాది అన్న. అప్పుడు చూసినారు తంత్రవాది మంత్రవాది అశ్వారు మీద పొలి తిన్నారు. తంత్రవాది మంత్రవాది వాళ్ళకి మంత్రులు పొలిదిరే ఓరిగంతి పక్కన వదులుకొని ఇంకా సన్నదంపులు ఏర్పడ సంపద కూడా ఆడుకొస్తారంట. అయితే అయ్యా
పదహారు మంది గోపిక ఆశ్రయ కామెలు అష్ట భార్యలేదని వారు కృష్ణ భగవానుడు రాధా రుక్మిణి సత్యభామ అరుంధతిని మహం చూసుకున్నవాడు చూసినవా ఆ దేవుడిని నాకు మధ్య అవరా ఆ ఏడుబడి చేస్తున్నారు కాబట్టి ఈ రాజులు తమ్ముళ్ళ తిన్నారా పోలు అది కోల్చే వల్లములు శ్రీదేవి ఎడమ సనులు పాలి సాగితే ఏడుకు వస్తాడని కుడి సనులు పాలి కుదురుగా సాకింది ఆనాడు నుంచి రాజులమ్మడి నేను తమ్ముడిగా ఉన్నాను నేను తమ్ముడిగా ఉండా రాజు రాజున పొగడేరు రాజుని నేను కాను రాజునికి తమ్ముడిని దేవుతులకు మధ్యని ఉన్న పిడికి కన్నుల పేరు నాయుడు అన్నాడు రాజు ఆడున్నాడు అన్నారు నలభై స్తంభాల నామధేయ గుడారు నలభై స్తంభాల నామధేయ గుడారులు నలభై స్తంభాల పల్లెది పన్నెండు స్తంభాల పల్లెట్లు నాలుగు స్తంభాల నడుసలకి మధ్య కాయలు సరిగిన మధ్యలోకి ఏమన్నా రాజు రాగుల పరసాల సన్యం పట్టారు భోగరాజు కుమార్తెను నైసింహరాజు బావా పల్లెకుండ ఆరబయ్యే అరగండయ్యా అప్పుడు చెప్తారు వాళ్ళ కులము అయితే నన్ను మొక్కిన మాకు రా ఒక అర్థమున మా రాజు మొక్కకూడదు నన్ను జీవించిన వాగుస్థానమున మా రాజును జీవించకూడదు తిరిగిపోయి అన్నదారా చీగిలెట్ల స్థానం మళ్ళీపోయి అన్నదా మాలికొండ సన్నదాన్ని మళ్ళీ పక్కిన ప్రహారం సైన్ పూజించి అప్పుడు కానిచ్చి మా రాజుని గారు పూర్తి ఇచ్చిన మా రాజు ఇవ్వవల సరికి మనం అంటున్నారు తిరిగిపోయి అన్న చెగిలో స్థానం చూస్తున్నారు మళ్ళీ పోయి అన్న మళ్ళీ కొన్ని చిన్నదాయన మరివేగ పూజించి తగ్గిన పదహారం సైన్ పూజించి అప్పుడు గుడారి గారికి వచ్చినారు గుడారి దగ్గర లేబర్ లేక వచ్చారు మంగళవారం మంగళవారి కూడా లోపలికి వచ్చే మళ్ళా తల్లికుండా నేను ధమ్మే సమరాజు ఇస్తానని చూస్తున్నారు ఆకలి గుణం ఇచ్చానన్న మార్గించండి దాహం గుణం ఇచ్చాను పలు దాహం మార్గించండి నేను ఏం పరిగొచ్చినా
రాజేంద్ర ఆకలిగా ఉన్న రాజు ఏదో అన్నం మాకొద్దు, దాహంగా ఉన్న రాజు పాల దాహం మాకొద్దు. ఒక పనికి మేము వచ్చి మీరు ఏం పని కూర్చున్నారు అన్నాడు. పరవడి వేరే వారు అల్లా అని చక్రవర్తి వచ్చి గుడారేసి అనిపించిన నేటికి చెల్లలా నాటికి చెల్లలా ఊరికంత పక్క దక్షిణ మీద వారు తనకూడు రాజు వచ్చి గుడారి వేసి అనపేరు నాటించిన ఆ నాలుగు చెదల్ల తూర్పు మీద వారు చుంగ వల్ల ఆ రాజు వచ్చి అనపేరు నాటించినారు ఆ నాలుగు చెల్లల ఉత్తర మీద వారు ఉడగదేశ్వర రాజు వచ్చి అనపేరు నాటించినారు నేటికి చెదల నాటికి చెదల అయ్యా మీరు కొంచెం దండ వచ్చి పాటు కొట్టడం దిగినారు. మీరు వేసిన గుడాలు ఎక్కువ ఉన్నాయి. మీరు నాదించిన రెండపేరి ఓరిగళ్ళు వసనగళ్ళు గిజ్జలకుండా అల్లుకుండా మల్లుకుండా బెల్లపుకుండా పట పానగళ్ళు ఓరిగళ్ళ గదిలు వసనగళ్ళాయసనగళ్ళు పానగళ్ళాయనగల గదిలు పటా పంచరాయ జాజ్యానం నశ్వాన్ని తెలుసుకొని వెళ్ళిపోతామని మీ రెండపేరు మోసలకే అవ్వా కొంచెం మానవులు కార్య రాజేంద్ర మా రాజు ముగ్గురు ఉండాలి ముగ్గురు రాజులు ఎవరు తెలుసా ఓరిగల ఏరే వాడు వీరప్రతాప రాజు గిరిజనకొండ ఏరే మనసింక రాజు పానుగల ఏర పటాభరుద్రుడు మొదవప్ప ముగ్గురు రాజులు మీ పరువు వినకుండమ్మన్నారయ్యా ఒక రాజేంద్ర
పరిశుడు ప్రధానిక అర్థానికి మొయ్యే శుక్రాచార్యులు బ్రాహ్మణు కాడు విద్య నేర్చుకోవాలనుకున్నారు చెప్తా వచ్చినాడు బాగా విద్య అంతా పట్టించేస్తాను రా అని విద్య నేర్పిస్తా వచ్చినాడు అయ్యాదరాజుకి విద్య నేర్పించి శుక్రాచార్యులు బ్రాహ్మణుడు ఆయనకి ఒకే కుమార్తె సేవయ్య ఇది ఏం చేయాలంటే అయ్యాదరాజుకి ఆట మార్గం అంటే బలి ఇష్టం అన్నమాట అతను విద్య నేరుస్తాడు యాత మార్గం చేస్తాడు వీళ్ళు విద్య నేరుస్తాను అంటే పుష్పాలనంతరం యాత మార్గం పోతాడు మొదలంతా యాత మార్గం పోయేది వేయాత్రాలు యాతార్థ పుష్పాలనంతరం తెరుచున్నాడు శుక్లాచార్య బ్రాహ్మణ కుమార్తె దేవయాన అది చెలుకతులు పెట్టుకుని గొప్ప గుండె వాళ్ళు అట్లా తిరుగుతారన్నమాట అప్పుడు ఆ అమ్మ పూర్వనంతరంలో తిరగతా ఉండింది తిరగతా ఉండి ఒక బాయి కాడికి వచ్చేసాను మంచి 12 గంటలకి ఆ అమ్మ ఏమో నలుగురు వస్తాడు కొద్ది గమనం ఉండరు ఆమెను పట్టుకొని గీలుకొని ఈమెను పట్టుకొని గీలేది ఈమె నడిచేసేదానికి ఈమెను అర్థం చేసేది అక్కడ మాట్లాడుకుంటారన్నమాట ఆ బాయి కాడికి వచ్చేసరికి దాదులు ఈ ఒక దేవయాన ఆ అమ్మయ్యమ్మ పట్టుకుని పాట పాడుకోవడం ఆడడం పట్టడంలా దేవయాన బయలు దోసేయడం బయలు దోసేసేసరికే ఓ అమ్మ నాయన నడుస్తున్నారు బయలు చూడే తిరిగాడు ఈ చెరుగతులంతా అప్పుడు వేయాదరాలు జాత మార్గం మాత్రం చూశాడు మరి ఏంద్రా బయట అడిగి గలాడుకుంటే నేను వేయాదరాలు బాయి కడుపు వచ్చినారు బాయి కడుపు వస్తే దేవయాన నీళ్ళలో మునగ చాలుతా ఉండాలి ఆ అమ్మ బ్రాహ్మణ కన్యా మనం బయలుదేరి దిగి ఆ అమ్మను మనం ఎత్తాకేది ఆయన వెయ్యాదిరాజు అంటే వెయ్యాదిరాజు కిరీటం అంటే ఇవ్వరు కిరీటం అంటే మగట కిరీటం అంటారు మగట కిరీటం అంటే తలగుడ్డ 12 మూడు తలగుడ్డ ఇప్పుడెవరు గొల్లవారు కడుతున్నారా వారు సంగయ్య పంచులు తలగుడ్డ కట్టుకుని వాళ్ళందరూ తెచ్చినారు ఆ తను మూడు రంగనాయ సమన్మనయ్య పై సుబ్రహ్మయ్య పైదారయ్య పైయ్య పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఆలసంగా పంచుడి రామపరం సల్లాన్ని కూడా ఆయన తలబుట్టే తీసి వెయ్యాదిరాజు ఆ బాయిలే కుదిరేసినాడు బాయిలే కుదిరిన తనకి ఈ దేవయాన పట్టుకునేసింది బెత్తర కదా నెలలో ఉండే వాళ్ళకి ఆ తలబుట్టు గట్టిగా పట్టుకుని పైన మనుకుంట అప్పుడు వెయ్యాదిరాజు పై చేదినాడు పక్కన చేసినట్టే దాచిన చేదినాడు ఈ అమ్మని చేదిన తర్వాత పైకి వచ్చేటప్పటికే లాగినాడు ఊపు బయలు నుంచి ఆ ఊపుకి ఆ దేవయాన ఏం చేసిందంటే ఆ ఊపుకి నేరుగా వచ్చే పడిపోతాం సస్తాం అని పితృపోయి ఏం చేసిందంటే వేయాదరాజుగా నాకు కవిగించుకొని పట్టుకునేసింది ఇప్పుడు కవిగించుకొని పట్టుకున్నదో ఆమె శరీరం అంతా వేయాదరాజు జనసోకింది ఈ వేయాదరాజు శరీరం అంతా ఏమో జనసోకింది అప్పుడు అమ్మ మనసు మార్చింది ఆడుగుతులు మగోడు చేసి సాధిస్తామని మనసు మార్పు మనసు మార్పు అప్పుడు పెళ్లి పెట్టుకుంటాం ఎవరు శుక్రాచార్యులు బ్రాహ్మణుడు పెళ్లి పెట్టుకున్నాడు నాకు దేవయానికి అప్పుడు ఇద్దరు వచ్చేసారు అమ్మా నీకు పెళ్లి పెట్టుకున్నానమ్మా నేను బ్రాహ్మణికి ఇచ్చానని పెళ్లి చేసేస్తాను ఎందుకు నువ్వు పెళ్లికెత్తులతో కూడా తిరిగి వెళ్తాని శుక్లాచార్యులు బ్రాహ్మణుడు అన్నారు తండ్రి నా పెళ్ళొద్దు తండ్రి నేను ప్రేమించేస్తున్నాను అన్నారు నువ్వు ఎవరిని ప్రేమించినామన్నారు
స్వామి నేను ఏం చేయను స్వామి, నువ్వు నా మీదకి వస్తున్నావే, నీ కుమార్తెను అడిగన్నాడు వియాసరాజు, ఇంకేమో దీన్ని బ్రాహ్మణ పలుకు పట్టడానికి శాపం అన్నది. నాకెంత శాపం ఇస్తావు స్వామి, నువ్వే నీకు నీకు విద్య లభించదురా, ఎదుర్కోలేకపోతావు, చుట్టు చుట్టు తిరిగి నీ శరీరేమో తప్పదు, మానికి నిలిచేదిరా, ఆనాడు ఇచ్చి మాంజేశాడు వియాసరాజు, అది పునర్వాస మహారాజు అయ్యా శుక్లాచార్యుల బ్రాహ్మణ శాపం పెట్టాడు, ఇక మాత్రం విద్య పిల్లలు పోరా అన్నాడు. Ha ha ha!
రాజు Thank you.
నువ్వు ఊరి గంటకి రావాలన్నది నేను కావాలన్నది
Thank you.
ఆమా అదే కదా 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 అ